తూచ్ తూచ్ మేము ఒక్కటైపోయాం. మూలపాడు పంచాయతీ వివాదం సీన్ రివర్స్. నిన్న మొన్నటి దాకా పెద్ద ఎత్తున ఆరోపణలు, నేడు అలాంటిది ఏమీ లేదంటూ వ్యాఖ్య. గ్రామ పాలన వ్యవస్థ గాడిలో పెట్టేందుకు రంగంలోకి దిగిన ఎంపీపీ పాలడుగు. పంచాయతీ నిధుల వినియోగంపై సమగ్ర విచారణకు ఆదేశం. సర్ది చెప్పారో మరి సర్దుకోమన్నారో కానీ మూలపాడు గ్రామ పంచాయతీ వివాదానికి తెరపడినట్లయింది. నిన్న మొన్నటి దాకా పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ రచ్చకెక్కిన గ్రామ సర్పంచ్. ఈవో మధ్య వివాదం ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. ఈవో బి రాణి ఆరోపణలతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన మూలపాడు గ్రామ పంచాయతీ నేడు మరో చర్చకు దారితీసింది. గ్రామ కార్యదర్శి బి రాణి, సర్పంచ్ చింతల భూలక్ష్మి మధ్య నెలకొన్న వివాదం చిరికి చిరికి గాలివానగా మారి బలహీనపడింది. జరిగిన వివాదానికి తెరదించుతూ, తూచ్ మా మధ్య వివేదాలు ఏమీ లేవు, మేము కలిసి పనిచేస్తాం అంటూ మీడియా ముఖంగా ఇరువురు కలిసి స్పష్టం చేశారు. గ్రామ ఈవో, సర్పంచ్ మధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంలో గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎంపీపీ పాలడుగు జ్యోత్స్న వివాదాలకు చెక్ పెట్టే విధంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే వివాదాలు పక్కన పెట్టి పాలనా వ్యవస్థ గాడిలో పెట్టేందుకు ఊహ్యాత్మకంగా వ్యవహరించినట్లు కనిపిస్తుంది. పంచాయతీ పాలనా వ్యవహారాల్లో సర్పంచ్ భర్త జోక్యం, నిధుల వినియోగం, అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని మండల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామ అభివృద్ధి దృష్టిలో ఉంచుకొని అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దీంతో సర్పంచ్, కార్యదర్శి ఇరువురు కలిసి మీడియా ముఖంగా అవును మేము ఒకటైపోయాం అంటూ హై వోల్టేజ్ ఇష్యూకు ఫ్యూజులు ఎగిరిపోయేలా అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు. మొత్తంగా తీరం దాటిన మూలపాడు గ్రామ పంచాయతీ తుఫాన్ ప్రస్తుతానికి బలహీనపడినట్లు స్పష్టమవుతుంది.